Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Abhasha Saigalu Manuko, Pavanku, Police La Warning. ఏపీలో చంద్రబాబు అరెస్టు తరువాత మారుతున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లాలో 4వ దశ వారాహి యాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా అవనగడ్డలో తొలి సభ జరిగింది. అనంతరం బందరులో 2 రోజులుగా కార్యకర్తలు పార్టీ నేతలతో భేటీలు నిర్వహిస్తున్న పవన్ పెడనలో మరో బహిరంగ సభకు సిద్ధమయ్యారు. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ కు కృష్ణా జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు. పెడనలో జరిగే వారాహి బహిరంగ సభలో రాళ్లదాడి జరగొచ్చని తనకు సమాచారం ఉందంటూ పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ కార్యకర్తలు వారాహి యాత్రలో దాడులు చేసినా ప్రతిదాడులు చేయొద్దంటూ జనసేన కేడర్కు పవన్ సూచించారు. దానికి బదులుగా వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించాలని కోరారు. దీంతో పవన్ ఆరోపణలు సంచలనం రేపాయి. దీనిపై వైసీపీ నేతలు ఇప్పటికే కౌంటర్లు ఇస్తున్నారు. ఈ తరుణంలో కృష్ణా జిల్లా పోలీసులు పెడన సభపై రాళ్లదాడికి సంబంధించి పవన్ చేసిన ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేశారు. పవన్కు ఈ సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందన్న అంశంపై వివరణ ఇవ్వాలని కోరారు. దీంతో ఈ వ్యవహారం మరింత ముదిరేలా కనిపిస్తోంది. పవన్ సభ దగ్గర అసాంఘిక శక్తులు ఉంటే చర్యలు తప్పకుండా తీసుకుంటామని కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా తెలిపారు. ఇటువంటి సమాచారంతో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారని ప్రశ్నించారు. తాము ఇచ్చిన నోటీసుకు పవన్ నుంచి రిప్లై రాలేదని కృష్ణా జిల్లా ఎస్పీ తెలిపారు. రిప్లై లేదంటే నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మేము అనుకోవాలా అని ప్రశ్నించారు. వ్యాఖ్యలు ఆరోపణలు సరైన ఆధారం లేకుండా చేయకూడదన్నారు. బాధ్యతారాహిత్యంగా మాట్లాడితే పర్యవసానాలు ఉంటాయని అన్నారు. తమ సమాచార వ్యవస్థ తమకు ఉందని అన్నారు. రెచ్చగొట్టే భాష సైగలు మానుకొని మాట్లాడాలన్నారు. అసాంఘిక శక్తులు ఉంటే చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామన్నారు.